ఈరోజు ఇంద్రక్రాంతి యాత్ర ద్వారా పత్తికొండ మండలం ఇది తుక్కల మండలం రాతన గ్రామ పరిసరాల్లోకి రావడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ రైతు మళ్ళీ ఉల్లిగడ్డ వేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం పోయినసారి కూడా వేరే మండలాల్లో కూడా చూసినాం నష్టపోయినది. ఈ యొక్క పండించిన పంట ఈరోజు నష్టపోయిన తర్వాత ఆమెకి గిట్టుబాటు ధర లేక తర్వాత పెట్టిన పెట్టుబడి తర్వాత కూలీలు కూడా రాక ఇంకా వాళ్ళు ఇక్కడే వదిలేసిపోవడం జరిగింది. వదిలేసుకున్నాంతో ఇప్పుడు వాళ్ళ గురించి యాక్చువల్గా ప్రభుత్వం ఏమో వాళ్ళు పండించిన ఒక అదే నష్టపోయిన దానికి ఎంత మేము నోట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి సెప్టెంబర్ 5 లోపల కూడా మేము అన్నీ నోటిఫై చేసినామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు తర్వాత సదరు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు ఇంతవరకు రాలేదని చెప్పేసి కూడా చెప్పదు, అక్క మాటలు కూడా చెప్పదు. వచ్చినారకే ఎవరైనా వచ్చి నమస్తే చెప్తున్నారు. ఈరోజు మరి గ్రామాలకి వ్యవస్థ ఉంది, సచివాలయం వ్యవస్థ ఉంది, ఇంతవరకు తన నష్టపోయిన పంట గురించి ఎవరు కూడా వచ్చి నాకు నోటిఫై చేయలేదని ఎవరు పంపలు పట్టించుకునే తిట్లేదని చెప్పేసి చెప్తోంది. ఈరోజు ఒక రైతు ఒక బోర్ రైతు పండించుకున్న రైతు కూడా ఇదే సమస్యనే. తర్వాత ఈ మీటర్లు కనెక్షన్ అని చెప్పేసి మమ్మల్ని ఇప్పటికే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆ కనెక్షన్ తెలుసుకోవాలో మాకు తెలియదు, తర్వాత దానికి డబ్బులు కట్టబడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు వాపోయే పరిస్థితి. ఇకపోతే ఇక్కడ గొర్రెలు కబరి అన్న చిన్న రంగయ్య గారు కూడా ఈరోజు ఇదొచ్చారు. ఇప్పుడు వీళ్ళొక సమస్య ఏంటంటే ఇప్పుడు గొర్రెలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క రీజియన్లో ఇదంతా డ్రాట్ మండలాలకు గుర్తింపబడిన తర్వాత ఇక్కడ క్యాటిల్ రీరింగ్ తక్కువ కానీ ఇక్కడ ఇట్లాంటి షీప్ రీరింగ్ ఎక్కువ. ఇక్కడ ఈ షీప్ రీరింగ్లో ఇప్పుడు వీళ్ళు గొర్రెల పెంపకం కూడా చాలా ఎక్కువ చేస్తారు. ఇక్కడ ఎన్ని గొర్రెలు నేను మొత్తం ఇక్కడ వచ్చేసి 2000 గొర్రెలు మీ గ్రామం రాతన వరకు 2000 గొర్రెలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీకు ఎవరైనా ఇప్పుడు పశువు అయితే డాక్టర్ గారు ఇట్లాంటివి ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడు గొర్రెల్లో ఇప్పుడు సమస్య ఏమి ఇప్పుడు వాళ్ళు మామూలుగా వాటికి ఆరోగ్యాలు బాగలేక వాళ్ళ ఇండ్ల కాడలు మామూలు కోటేళ్ళు ఎదురు వాళ్ళకే ఆయన వాటికి ట్రీట్మెంట్ చేసేకి ఆయనకే తీసుకొస్తారు. మా తీసుకొచ్చుకోవాలంటే మాకు రారు మెడికల్ షాప్ లో మంది ఇస్తుంది అట్లే మాకు మందులు అందివ్వడం సరిగా అందివ్వడం లేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారేమో పశు వైద్యశాల ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎలా అయితే విలేజ్ క్లినిక్స్ అంటున్నారో అట్లా ప్రతి ఒక్కటి చేస్తామని చెప్పేసి కూడా చెప్పి ఈరోజు పశువైతే డాక్టర్ ఎంతసేపున్న అక్కడున్న పశువులకే అయిపోయింది కానీ గొర్రెలు ఉన్న దగ్గరకు వచ్చేసరికి అసలు పూర్తి నిర్లక్ష్యం ఉందని చెప్పేసి ఈరోజు అన్నగారు చెప్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ వానాకాలము తర్వాత ఈ గొర్రెలు తడవడం వల్ల వాటికి జబ్బు చేసే పరిస్థితి కూడా ఎక్కువ. ఇప్పుడు ఏ రోగాలు ఎక్కువ వస్తున్నాయో ఈ కాలంలో ఇప్పుడు మూతివాపు కాలుకుంట్లు గాలి సోకడము తర్వాత మూతివాపు జరాలు ఇట్లాంటివి ఎక్కువ ఈరోజు రాతన గ్రామంలో ఉందా ఇక్కడ రాతంలో ఉందా పశు వైద్యశాల రాతంలో ఉన్న పశు వైద్యశాల ఈరోజు సరిగ్గా సక్రమంగా కూడా తెరిచారు. అక్కడ డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉండడు, ఉంటే కూడా ఆడ అప్పుడు వచ్చి ఆయన వచ్చిన రోజు ఒకటి ఒక 2-3 రోజులు చూస్తాడు కానీ ఒక ఆ రోజు వచ్చిన ఇప్పుడు ఓన్లీ పశువులు ఒకటి చూస్తాడు కానీ మా గొర్రెల సమస్య ఎవరు పట్టించుకోరని చెప్పేసి ఈరోజు అన్న వాళ్ళు చెప్పే పరిస్థితి. ఈరోజు ఈ మీరు ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 700 గొర్రెలు ఈరోజు నేను ఇక్కడ చూస్తూ తీసుకుంటున్నాము. దీనిలో ఎన్నో వరకు కూడా అనారోగ్యం పాలైపోయి ఇప్పటికే నేను ఒక 50 వెళ్ళిపోయినాయి. ఒక 50 గొర్రెల వరకు కూడా ఈరోజు ఇప్పటికీ ఈ ఒక 2 నెలల్లోనే 50 గొర్రెల వరకు వెళ్ళిపోయినాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మూతివాపు తర్వాత గుంట్లు పడ్డము జ్వరాలు తర్వాత ఇవన్నీ పట్టించుకోవడానికి మాకెవరు లేదని చెప్పేసి వాళ్ళు చెప్పే పరిస్థితి. ఇప్పుడు వర్షం వచ్చిన తర్వాత ఈరోజు వీటికి ఇప్పుడు వాన పడుతుంటే ఇప్పుడు క్యాటిల్ షెడ్స్ అంటే లేకోకుండా ఇప్పుడు షీప్ షెడ్స్ లేకోకుండా వాటికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు అట్లీస్ట్ కొత్త కార్యక్రమాలకు కాకపోయినా ఇంతవరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేము చేపడుతున్నాం అనేటువంటి కార్యక్రమాలన్నా సక్రమంగా చేసి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవాలని పోతే కూడా ఇంతకుముందు రేట్లు కూడా సక్రమంగా ఉన్నాయా? రేటు అనుకున్న రేట్లు కూడా లేవు. మేము జత ఈరోజు 5,000-6,000 నష్టంతో అమ్మాల్సిన పరిస్థితి ఉంది. మేము 3-4 నెలలు వీటిని చూసుకున్నా కూడా అని చెప్పేసి ఈరోజు వీళ్ళు వాపోయే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు నాయకులు వీళ్ళ మీద దృష్టి సారించాలని మరొకసారి విన్నవించుకుంటూ ఈ క్రాంతి యాత్ర ద్వారా మరొకసారి వీళ్ళ దగ్గర కూడా రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళు కూడా ముఖ్యమే. ఇక్కడ కేవలం రాతన గ్రామంలోనే 2000 పొట్టేళ్ళు ఈరోజు వీళ్ళు మేపుతూ ఉన్నారు.
ఇంకా చూడండి మొత్తం మండలం మొత్తం ఇక్కడే ఎంత లేదన్నా పుగ్గల మండలంలోనే ఇంకా వరకు వీళ్ళు ఇక్కడ చేసే పరిస్థితి ఇక్కడ నుంచి ఫేమస్ ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఆ షీప్ రేరింగ్ అనేది ఇప్పటికైనా కానీ అధికారులు దీనిపై దృష్టి సాధిస్తారని మరొకసారి మేము చూపిస్తాను జై హింద్ మేము చెప్తాం అది కూడా సరే.